మంత్రి గారు కన్నబాబు గారు మీరు అడుగున్నారు చాలా రిక్వెస్ట్ చేశాం వినట్లా ఈ సభను నడిపించాలంటే కనుక ఖచ్చితంగా రూల్స్ కమిటీ ఎథిక్స్ కమిటీ అసెంబ్లీలో ఏ విధంగా చేసిందో ఇక్కడ కూడా దాని మీద చేయడం అవసరం ఉంది ఖచ్చితంగా దానికి రిఫర్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష పాపం చాలా మంది 5 రోజుల నుంచి కొంతమంది పాపం వయసు భయపడిపోయింది షుగర్ ఉన్నట్టుంది నిలబడలేకపోతా ఉన్నారు ఒక ఆయన దగ్గరికి పక్క నుంచి మంత్రులంతా అవుతూ నెక్స్ట్ సభలో అని చెప్తున్నాడు అధ్యక్ష ఇక్కడున్న మంత్రులందరూ అవుట్ అవచ్చు ఈ సభ నుంచి ఇబ్బంది మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా తీసేస్తారు కానీ మళ్ళీ కూడా మాకు ఈ సభ కాకపోతే మాకు ఆ సభ ఉంది అధ్యక్ష ఎమ్మెల్యేలుగా ఏదో సభలో కూర్చుంటాం కానీ గతంలో మా నాయకుడు నేను సభకి రాను ప్రజా సమస్యలపై పోరాటం చేసి ముఖ్యమంత్రిగా వస్తాను అని చెప్పి ఆయనతో పాటు ఆ రోజు మేము ఉన్న 40 మంది కూడా ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆయనతో పాటు నడిచి 2 సంవత్సరాల పాటు సభలో అడుగు పెట్టకుండా ఈ రోజు ఆయనతో పాటు 151 మంది శాసనసభలోనే ఈరోజు సభలోకి వచ్చారు అధ్యక్ష వీళ్ళ పరిస్థితి తెలుసు అధ్యక్ష వీళ్ళ నాయకుడు చెప్పాడు నేను ఈ సభకు రాను నేను ఈ సభకు రాను నేను ముఖ్యమంత్రి వస్తానని వీళ్ళ మీటింగ్ పెట్టుకున్నాను సార్ అధ్యక్ష సభకు పోవాలా లేదా అని ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళ నాయకుడిని నమ్మలేని పరిస్థితిలో వీళ్ళు అయ్యా నిన్ను నమ్ముకుంటే ఏ సభకి నువ్వు రావు మళ్ళీ మాకు సభను చూస్తావా లేదో తెలియదు ఒక అనుమానంతో సభకి పారిపోయించారు అధ్యక్ష ఎందుకంటే పాపం మా ఈ సభలో ఒకరున్నారు అధ్యక్ష ఒకరున్నారు పప్పు మహారాజ్ మా నాయన నమ్ముకుంటే కౌన్సిలర్ ఎమ్మెల్యేగా గెలవలేక లాస్ట్ ఇయర్ కౌన్సిల్ కి వచ్చాను నీ వెనకపోతే ఆ చిట్ట చివరి మీద 1 సంవత్సరం కూడా నాకు లేకుండా పోతుందని వాళ్ళ నాయన వేసి ఏదకొచ్చి నడుచుకోరు అధ్యక్ష కాబట్టి మా నాయకుడి మీద నమ్మకంతో మేమందరం ఆయన వెంట నడిచాం 151 మందికి వచ్చాం వాళ్ళ నాయకుడిని నమ్మలేక ఏడుకొచ్చి గింజుకుంటూ ఎవరు వేటో ఏం వేటో అధ్యక్ష ఈ కౌన్సిల్ లో పెద్ద సభ పెద్దలు ఉన్నారు అన్ని చెప్తున్నాం మా నాయకుడిని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఒక్కటిగా పోతాం పొత్తులు లేకుండా నువ్వు ఒకరే పోతాను చెప్పే ధైర్యం మాకుంది వాళ్ళు నిజంగా మంత్రి గారు కన్నబాబు గారు మీరు అడుగున్నారు చాలా రిక్వెస్ట్ చేశాం వినట్లా ఈ సభను నడిపించాలంటే కనుక ఖచ్చితంగా రూల్స్ కమిటీ ఎథిక్స్ కమిటీ అసెంబ్లీలో ఏ విధంగా చేసిందో ఇక్కడ కూడా దాని మీద చేయడం అవసరం ఉంది ఖచ్చితంగా దానికి రిఫర్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష పాపం చాలా మంది 5 రోజుల నుంచి కొంతమంది పాపం వయసు భయపడిపోయింది షుగర్ ఉన్నట్టుంది నిలబడలేకపోతా ఉన్నారు ఒక ఆయన దగ్గరికి పక్క నుంచి మంత్రులంతా అవుతూ నెక్స్ట్ సభలో అని చెప్తున్నాడు అధ్యక్ష ఇక్కడున్న మంత్రులందరూ అవుట్ అవచ్చు ఈ సభ నుంచి ఇబ్బంది మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా తీసేస్తారు కానీ మళ్ళీ కూడా మాకు ఈ సభ కాకపోతే మాకు ఆ సభ ఉంది అధ్యక్ష ఎమ్మెల్యేలుగా ఏదో సభలో కూర్చుంటాం
కానీ గతంలో మా నాయకుడు నేను సభకి రాను ప్రజా సమస్యలపై పోరాటం చేసి ముఖ్యమంత్రిగా వస్తాను అని చెప్పి ఆయనతో పాటు ఆ రోజు మేము ఉన్న 40 మంది కూడా ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆయనతో పాటు నడిచి 2 సంవత్సరాల పాటు సభలో అడుగు పెట్టకుండా ఈ రోజు ఆయనతో పాటు 151 మంది శాసనసభ్యులే ఈరోజు సభలోకి వచ్చారు అధ్యక్ష. వీళ్ళ పరిస్థితి తెలుసు అధ్యక్ష, వీళ్ళ నాయకుడు చెప్పాడు నేను ఈ సభకు రాను, నేను ఈ సభకు రాను, నేను ముఖ్యమంత్రి వస్తానని. వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నాను సార్ అధ్యక్ష, సభకు పోవాలా లేదా అని. ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళ నాయకుడిని నమ్మలేని పరిస్థితిలో వీళ్ళు, అయ్యా నిన్ను నమ్ముకుంటే ఏ సభకి నువ్వు రావు, మళ్ళీ మాకు సభను చూస్తావా లేదో తెలియదు ఒక అనుమానంతో సభకి పారిపోయించారు అధ్యక్ష. ఎందుకంటే పాపం మా ఈ సభలో ఒకరున్నారు అధ్యక్ష, ఒకరున్నారు పప్పు మహారాజ్. మా నాయన నమ్ముకుంటే కౌన్సిలర్ ఎమ్మెల్యేగా గెలవలేక లాస్ట్ ఇయర్ కౌన్సిల్ కి వచ్చాను. నీ వెనకపోతే ఆ చిట్ట చివరి నమ్మక ఒక సంవత్సరం కూడా నాకు లేకుండా పోతుందని వాళ్ళ నాయనలు వేసి ఏదొచ్చి నడుచుకున్నారు అధ్యక్ష. కాబట్టి మా నాయకుడి మీద నమ్మకంతో మేమందరం ఆయన వెంట నడిచాం, 151 మందిగా వచ్చాం. వాళ్ళ నాయకుడిని నమ్మలేక ఏడుకొచ్చి గింజుకుంటూ ఎవరు వేటో ఏం వేటో అధ్యక్ష, ఈ కౌన్సిల్ లో పెద్ద సభ పెద్దలు ఉన్నారు అన్ని చెప్తున్నాం. మా నాయకుడిని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఒక్కటిగా పోతాం, పొత్తులు లేకుండా నువ్వు ఒకరే పోతా అని చెప్పే ధైర్యం మాకుంది. వాళ్ళు నిజంగా Yeah.